ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న జరిగిన ఎన్నికలు మీరు చూస్తున్నారు. పట్టభద్రుల ఎన్నిక మొత్తం కలిసి 108 నియోజకవర్గాల్లో జరిగాయి. 5,000 నుంచి 25,000 ఓట్లు వేసారు ఒక్కొక్క నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు తప్ప అన్ని జిల్లాలు జరిగాయి. ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా తీర్పిచ్చారు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ఇచ్చే మునుపు వీళ్ళు చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే అన్ని విధాలు డబ్బులు పంచారు. ఓటుకు 10,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల నుంచి వెండి ఆభరణాలు, ఇంకా ఎన్ని ఉన్నాయని చేశారు. రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేయకుండా ప్రయత్నం చేశారు. మూడోది 4వ తరగతి, అది 5వ తరగతి చదువుకున్నాడు కూడా ఓటు క్రియేట్ చేశారు. అంటే ఎంత కరుడు గట్టిన నేరస్తులంటే వీళ్ళు, ఉగ్రవాదులు కూడా మరి చేయలేరు, వాళ్ళకు కూడా భయం ఉంటుందేమో తెలియదు నాకు. అలాంటి భయంకరంగా తయారై మామూలుగా ఓటు తప్పు ఓటు వేయడమే నేరమని భయపడే ఈ రోజుల్లో, ఈరోజు మీరు చూస్తే అది కూడా గ్రాడ్యుయేట్స్ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, ఆ గ్రాడ్యుయేట్స్ మళ్ళా రిజిస్ట్రేషన్ చేపించి, ఓటర్స్గా రిజిస్ట్రేషన్ చేపించి మేము పట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపించినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఓటేపిచ్చారు. ఇది ఎలాంటి పైశాచికానందమో, ఎలాంటి బరితెగింపో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు ప్రధాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈరోజు దేశంలో ఒకప్పుడు ఎన్నికలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటివి, స్థానిక సంస్థలు కావచ్చు, పార్లమెంట్ అసెంబ్లీలు కావచ్చు, క్రమేణ ఈ ఎన్నికలు కూడా ఒక సక్రమంగా జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే ఉద్దేశంతో ఎన్నికల ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు, ఎన్నికల కమిషన్ తీసుకొచ్చారు. నిన్నే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్స్ ఇచ్చారు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు, దీన్ని కూడా ప్రక్షాళన చేయాలి. ప్రధానమంత్రి, అదే మరి సుప్రీంకోర్టు సీజే, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం లేకపోతే రికగ్నైజ్ కాకపోతే అతి ఎక్కువ సంఖ్యాబలం ఉండే నాయకుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలని తీర్పిచ్చారు. అంటే ఇంకా పగడ్బందీగా ఎన్నికలు జరపాలి అని తీర్పిచ్చే ఈ సందర్భంలో నిన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే ఎన్నికలు కండక్ట్ చేయడానికి పోరాడవలసిన అవసరం వచ్చింది మాకు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడానికి, వీళ్ళ డబ్బులు నరికట్టడానికి పెద్ద సమస్య అయింది. కడాన కౌంటింగ్ హాల్లో, నేను చరిత్రలు ఎప్పుడు చూడలా, కౌంటింగ్ హాల్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ఇది అడుగడుగున అడ్డంకులు. ఇది ఎందుకంటే 3 రాత్రులు 3 పగళ్ళు జరిగింది. ఇప్పటికి రాయలసీమ వెస్ట్ ఎలక్షన్స్ అయితే స్పష్టంగా తీర్పు ఉంది, కౌంటింగ్ అవుతా ఉంది, పులివెందుల నుంచి మనుషులు పంపిస్తారంటారు. అది రాగానే మళ్ళా మేము లెటర్లు ఎలక్షన్ కమిషన్ వరకు పోయి అందరిని అప్రమత్తం చేసి, మా వాళ్ళని అప్రమత్తం చేసుకోవడం. ఒక ఆయన అనుమతి లేకుండా కౌంటింగ్లోకి వెళ్ళిపోతాడు, అతన్ని అబ్జెక్ట్ చేసేందుకు మళ్ళీ ఒక తతంగం. కడానక్కుండే ఎస్పీ అపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడు, ప్రభుత్వ సేవ చేస్తూ ఉంటారు, పాదసేవ, ఆయన మీద కంప్లైంట్ డీజీకి పెట్టాలి, బరిదగించారు వీళ్ళు. నిన్న రాత్రి వరకు మీరు చూస్తే అన్ని అయిపోయిన తర్వాత అన్ని అడ్డంకులు అధిగమించి స్టెప్ బై స్టెప్ పోరాడి రాత్రి ఎన్నికల్లో గెలిస్తే లాస్ట్లో అనౌన్స్ చేశారు, అనౌన్సింగ్ డిక్లరేషన్ ఇవ్వరు. ఏం చెప్పాలి దీని మీద? మళ్ళా ఎలక్షన్ కమిషన్, అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అడ్డం పడే శక్తి జగన్ రెడ్డికి ఉంది. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసేదానికి మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండరు ఆఫీసర్లు, ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆఫీసర్లందరూ కూడా.
వన్స్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాను. ఆ రోజు నేను ఏ ఆఫీసర్తో మాట్లాడేవాడిని కాదు, మాట్లాడకూడదు, అది కోడ్ ఆఫ్ కాండక్ట్.